ఓకే, ప్రూవ్ దట్ కార్డ్ పై బై ట్వంటీ, కార్డ్ 3x20, కార్డ్ 5x20, కార్డ్ 7x20, కార్డ్ 9x20 మొత్తం కూడా మల్టిప్లై చేసి 1 వస్తుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. వీటిని మనం డిగ్రీస్లోకి మార్చుకుందాం. పై బై 20, సో పై అంటే 180/20, 21 × 29, సో ఈ మొత్తం కూడా 9 డిగ్రీస్తో ఈక్వల్ అయింది. సో మన ఎల్హెచ్ఎస్ మనం చూసినట్లయితే కాట్ 5/20 మీన్స్ 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 3π/20, సో 5/20ని 3తో ఇంటూ చేసుకోవాలి, 3×9 = 27 డిగ్రీసు. కాట్ 5π/20, సో 5/20 వాల్యూని 5తో మల్టిప్లై చేసుకోవాలి, 5×9 = 45 డిగ్రీస్. సో 7π/20, 7×9 = 63 డిగ్రీస్. కాట్ 9π/20, 9×9 = 81 డిగ్రీస్. సో ఈ విధంగా మనం, సో 9, 81 ఈ రెండు కలుపుకుంటే 90 వస్తుంది, 27, 63 ఈ రెండు కలుపుకుంటే 90 వస్తుంది. సో అవి రెండు ఒక బ్రాకెట్గా మనం తీసుకుందాం. కాట్ 9, కాట్ 81 అట్లానే కాట్ 27, కాట్ 63 కాట్ 45 దాని వాల్యూ 1, కాట్ 45 అంటే దాని వాల్యూ 1. సో ఇందులో ఒకదాన్ని మనం టెన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. కాట్ 9, ఇది కాట్ తీటా అనుకున్నట్టయితే టెన్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. సో అట్లానే ఇక్కడ కూడా ఒక కాట్ని మనం టెన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాట్ తీటా అనుకున్నట్లయితే టెన్ 90 మైనస్ తీటా, తీటా మీన్స్ 63. ఓకే, సో అది టెన్ కాట్ 45 1 అయిపోయింది. సో కాట్ తీటా టెన్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. సో దట్ ఇంప్లైస్ కాట్ 90లో 81 మైనస్ చేస్తే టెన్ 9 కాట్ 9 టెన్ 9, కాట్ 27 90లో 63 మైనస్ చేస్తే 27 టెన్ 27. వి నో దట్ కాట్ తీటా ఇంటూ టెన్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. కాట్ తీటా ఇంటూ టెన్ తీటా, దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సో అవి రెండు ఇంటూ చేసుకుంటే 1 వచ్చేస్తుంది. సో కాట్ తీటా యాంగిల్ సేమ్ ఉంది, కాట్ తీటా ఇంటూ టెన్ తీటా 1, కాట్ తీటా ఇంటూ టెన్ తీటా 1. సో 1×1 మీన్స్ 1, దట్ ఈస్ ఆర్ హెచ్ఎస్.